పుట్టుమచ్చలు వీటి ద్వారా ఒక వ్యక్తి స్వభావం అదృష్టం గురించి చెప్పొచ్చు, తెలుసుకోవచ్చు. ముఖంపై పుట్టుమచ్చలుంటే వారి అందాన్ని అవి రెట్టింపు చేయడమే కాదు, వారి లక్షణాలను కూడా చెప్తాయి. అయితే శరీర భాగాలపై ఉన్న పుట్టుమచ్చల ద్వారా ఆ వ్యక్తి ధనవంతుడా పేదవాడా మంచి చెడుల గురించి కూడా అంచనా వేయచ్చు. అయితే శరీరంలో ఏ భాగంలో పుట్టుమచ్చు ఉంటే అదృష్టవంతులో చూద్దాం. పెదవిపై పుట్టుమచ్చ. పై పదవిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ చాలా చాలా అదృష్టవంతురాలు. ఆమె జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతుంది. అలాగే ఒక పురుషుడి పై పెదవిపై పుట్టుమచ్చు ఉంటే ఆ వ్యక్తి ఆకర్షణీయంగా ఉంటాడు, అతడు అన్ని రకాల సౌకర్యాలను పొందుతాడు. చెవి మీద పుట్టుమచ్చ. చెవులపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేసే గుణం ఉంటది. చాలా నిజాయితీ పరులు. జీవితంలో శ్రమతో పురోగతి సాధిస్తారు, చాలా డబ్బు సంపాదిస్తారు. నుదుటిపై పుట్టుమచ్చ. సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటి మధ్యలో పుట్టుమచ్చున్న వ్యక్తులు చాలా చాలా అదృష్టవంతులు. అన్ని రకాల ఆనందం సంతోషాలను అనుభవిస్తారు. అలాంటి వ్యక్తులు చాలా డబ్బు కీర్తి గౌరవాన్ని పొందుతారు. కళ్ళ మీద పుట్టుమచ్చ. ఈ వ్యక్తులు సులభంగా ప్రజలను ఆకర్షిస్తారు. కంటి మీద పుట్టుమచ్చున్న పురుషుడు లేదా స్త్రీలకు అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు. అరచేతిలో పుట్టుమచ్చ. అరచేతి మధ్యలో పుట్టుమచ్చున్న వ్యక్తి చాలా చాలా అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తి జీవితం అకస్మాత్తుగా మారిపోతుంది. అతను అన్ని సంతోషాలను పొందుతాడు, ధనవంతుడవుతాడు. అయితే ఇవన్నీ కూడా మీ విశ్వాసాలు నమ్మకాలపై ఆధారపడి ఉంటాయన్నది గ్రహించండి.